దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రామలింగారెడ్డి లక్ష మెజారిటీతో గెలవటం ఖాయమన్నారు టీఆర్ఎస్ జిల్లా యూత్ విభాగం కార్యదర్శి ముచ్చపతి బాలయ్య. జగదీపూర్ మండలంలోని మునిగడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుబ్బాక అభివృద్ది కోసం కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ది చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్ఎస్ పార్టీ కార్గుర్తుకే ఓటు వేస్తామని ఓటర్లే చెబుతున్నారన్నారు. సోలిపేట సుజాత రామలింగారెడ్డి గారు లక్ష ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయము. ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారు మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలే చాలు. ఎందుకంటే పెన్షన్లు కానీ లేకపోతే మహిళలకు బీడి కార్మికులకు పెన్షన్స్ కానీ లేదంటే ఇప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ లక్ష ఓట్ల మెజారిటీకి తేవడానికి ఇవి చాలు. ఎందుకంటే పబ్లిక్ ఏ ప్రజల దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా అక్క దగ్గరికి పోయినా అన్న దగ్గరికి పోయినా తమ్ముడి దగ్గరికి పోయినా ఏమమ్మా ఎక్కడే ఓటేస్తారని చెప్తే వాళ్ళు సారు కారు మాకు ఏమున్నా మా కేసీఆర్ కారు తప్ప ఇంకోటి తెలియదని చెప్తారు. ఏ కామన్ ప్రజలు పోయినా సరే ఇలా ఏమడుగుతారు అంటే అయ్యా హరీష్ రావు వచ్చిండా లేకపోతే అయ్యా కేసీఆర్ వచ్చిండా మేము కారు గుర్తుకి ఓటేస్తామని ప్రతి ఒక్క అవ్వ చెప్తుంది ప్రతి ఒక్క అయ్య చెప్తున్నా అన్న తమ్ముడు యువకులు ఉన్నారని చెప్తారు. మొన్న హరీష్ రావు గారు దుబా మన దౌతాబాద్ మండలంలో బైక్ ర్యాలీ తీస్తే యువకులు లేకపోతే బైక్ నడిపేవారు ముసలిం నడుపుతారని ఎవరన్నా చెప్తున్నారు. దుబ్బాకలా నాకు తెలిసి ఒక దుబ్బాక మండలంలో 2500 మంది యువకులు బైక్ ర్యాలీ తీసి ఆ రోజు ఆ లక్ష మెజారిటీ కాదు లక్షకు ఎక్కువనే చేస్తాం కదా తప్పేయమని చెప్పి యువకులే చెప్పారు.